हेलो फ्रेंड्स आई एम शिवा एंड यू आर वाचिंग थ्रिलर किंग ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో ఒక ఫ్యామిలీ సండేని సరదాగా గడుపుతున్నారు. ఒక అబ్బాయి తన ఫ్యామిలీని వీడియో రికార్డ్ చేస్తూ కిచెన్ వైపు ఫోకస్ చేస్తాడు. అక్కడ అతని నాన్న ఏదో పని చేసుకుంటుండగా బ్యాక్గ్రౌండ్లో ఒక దయ్యం లాంటి ఫిగర్ పాస్ అవుతుంది. A Josi capotada já, com sono. E aí, Thiago, a câmera que eu comprei nova aí? Vermelhinha e tal. Vocês nem esperaram pra festa aí, né, mano? Meu Deus do céu, que porra é essa, velho? Vídeo తీస్తున్న తను భయంతో ఒక్కసారిగా షేక్ అయిపోతాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే ఆ దయ్యం మళ్ళీ కనిపించదు. ఒకే ఒక సెకండ్ లో మాయమైపోయింది. Tô falando sério, cara, Vem aqui comigo, cara. Tem nada aqui, não. Eu vi uma coisa assim, cara. వీడియోని చూసే వరకు అతని ఫ్యామిలీ అతను చెప్పిందేది నమ్మలేదు. వీడియోని చూశాక ఆ ఇంట్లో ఏదో ఉందని వీళ్ళకి అర్థమైంది. ఈ వీడియో హైదరాబాద్ లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో రికార్డ్ అయింది. ఆఫీస్ స్టాఫ్ ఒకతను మొబైల్ ఫోన్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఇంకో ఇద్దరు రూమ్ లోపలికి వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో పారిపోయేలాగా అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ కనిపిస్తున్న చైర్స్ ఒకసారి లైట్గా జరుగుతాయి. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. కొన్ని సెకండ్స్లోనే ఆ చైర్స్ మళ్ళీ చాలా ఫోర్స్గా కదులుతాయి. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఆ చైర్స్ జరిగిన విధానాన్ని చూస్తే అది దారాల్ని వాడి కదిలించినట్టు అనిపించట్లేదు. ఎవరో వాటిని గట్టిగా కోపంతో తన్నినట్టో తోసినట్టో అనిపిస్తోంది. దారాల్ని వాడి చైర్స్ని ఇలా జరపడం వీలు కాదు. మీకేమనిపిస్తుంది? క్రిస్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఈ స్కూల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. సెంట్రల్ స్కూల్ అని పిలువబడే ఈ స్కూల్లో దయ్యాలు పోర్పడలేక ఆ స్కూల్ని వెకేట్ చేసేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఇది క్యాప్చర్ అయింది. ఒక డార్క్ షాడో డోర్ దగ్గర నించుని క్రిష్ని చూస్తూ ఉంది. దీన్ని క్రిస్ అక్కడ లైవ్లో గమనించలేదు. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని కూడా క్రిస్ అక్కడ గమనించలేదు. ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూ పైనున్న ఫ్లోర్స్కి వెళ్తాడు. అక్కడ ఇది జరిగింది. ఈ ఇన్వెస్టిగేటర్ అక్కడికి వెళ్ళడం ఆ దయ్యానికి ఇష్టం లేదనుకుంటా. అది సామాన్లని విసురుతోందంటే అది మనుషుల్ని అటాక్ కూడా చేయగలదు. ఆ స్కూల్ని ఎందుకు ఖాళీ చేసేశారో క్రిస్కి క్లియర్గా అర్థమైందనుకుంటా. ఇంటికి దగ్గరలో ఉన్న అడవి నుంచి కొన్ని మిస్టీరియస్ సౌండ్స్ వచ్చేవంట. చెక్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తారు. సౌండ్స్ని ఫాలో అవుతూ వెళ్తుంటే చెట్ల మధ్యలో ఏదో కనిపించింది. అదేంటో మీరే చూడండి. تستشهد والله يسيطر كثر بسم الله الرحمن بسم الله الرحمن لا تخاف ما دام الله ويانا لا تخاف ما يقدر يسوي لنا فشي لا تخاف لا تخاف سحب على كيفك انسحب شوف شوف هاي السواد يا ستار بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم بسم الله بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم اصبر చెట్ల మధ్యలో ఒక మిస్టీరియస్ బ్లాక్ ఫిగర్ కూర్చునుంది. దాని కళ్ళు చాలా బ్రైట్ గా మెరుస్తున్నాయి.
వీళ్ళని చూసి అది అస్సలు భయపడట్లేదు. వాళ్ళ వైపు చూసి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. వాళ్ళందరూ వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతారు. అసలు అక్కడ కనిపించిందేంటి? వాళ్ళందరూ అది జిన్ అనుకుంటున్నారు. జిన్ అంటే అరబ్ మిథాలజీలో దయ్యమని అర్థం. అది దయ్యమేనా లేదా వేరే ఏమైనానా, మీకేమనిపిస్తుంది? ఈ వీడియో డోర్ రింగ్ బెల్లో రికార్డ్ అయింది. కెమెరా డోర్కి ఫిక్స్ అవ్వడంతో ఆ డోర్ ఎలా మూవ్ అయితే వీడియో కూడా అలాగే రికార్డ్ అవుతుంది. ఆ ఇంటికి ఒక ప్యాకేజ్ వస్తుంది. ఒక ముసలాయన డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవ్వగానే లివింగ్ రూమ్లో ఏం కనిపిస్తుందో మీరే చూడండి. సోఫా మీద ఒక ముసలామె కూర్చునుంది. ఆవిడ పక్కన ఒక దయ్యం లాంటి ఫిగర్ కూడా కూర్చునుంది. వాళ్ళిద్దరి కొడుకులు వాళ్ళ వాళ్ళ రూమ్స్లో ఉన్నారంట. లివింగ్ రూమ్లో ఈ ఓల్డ్ ఏజ్ కపుల్ మాత్రమే ఉన్నారు. అయితే ముసలామె పక్కన కూర్చునున్నదెవరు? దాని ఫేస్ గ్రే కలర్లో ఉంది. వెంట్రుకలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. బాడీ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అది మనిషి అయితే కాదు. అయితే అక్కడ కనిపిస్తోందెవరు? ఈ యూట్యూబర్ ఆన్లైన్లో దయ్యం పట్టిన బొమ్మని ఆర్డర్ చేశాడు. అవును, మీరు వినింది నిజమే. బొమ్మల్లోకి దయ్యాల్ని ప్రవేశింపజేసి వాటిని ఆన్లైన్లో అమ్ముతున్నారు. దయ్యం అంటే నమ్మకం లేని వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఈబే అనే వెబ్సైట్లో కూడా ఇలాంటివి దొరుకుతాయి. ఆర్డర్ చేసిన 2 నెలల తర్వాత అతనింటికి ప్యాకేజ్ డెలివరీ అయింది. ఆ డెలివరీ బాక్స్లో అనుకున్నట్టే ఒక బొమ్మ ఉంది. దానికి మేకులు గుచ్చి ఉన్నాయి. ఒక ఎల్లో కలర్ పేపర్లో ఏం చేయాలో రాసుంది. దాంట్లో రాసున్నట్టే మంత్ర ప్రయోగాల్ని స్టార్ట్ చేస్తాడు. ముందుగా ఒక పేపర్లో ప్యాక్ అయిన బూడిదని ఆ బొమ్మ చుట్టూ చల్లుతాడు. తర్వాత 2 క్యాండిల్స్ని వెలిగిస్తాడు. కొద్దిసేపట్లోనే ఆ బొమ్మ దానికదే లైట్గా మూవ్ అవుతుంది. అతను దీంతో సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ అదే వెబ్సైట్ నుంచి ఇంకో దయ్యం పట్టిన బొమ్మని ఆర్డర్ చేస్తాడు. ప్యాకేజ్ కూడా వచ్చింది. ఈసారి వచ్చిన బొమ్మకు చాలా మేకులు గుచ్చి ఉన్నాయి. దాని ఫేస్ మీద మేల్ సింబల్ కూడా ఉంది. అంటే దాంట్లో ఉన్నది మగదయ్యం అన్నమాట. ప్యాకేజ్లో ఒక సగం కాలిన పేపర్ కూడా ఉంది. దాంట్లో ఒక మంత్రం రాసుంది. ఆ దయ్యం పేరు కెన్ కెన్ అంట. మంత్రాన్ని చదివిన తర్వాత ఆ దయ్యం పేరుని 2 సార్లు మాత్రమే చదవాలని ఆ పేపర్లో రాసుంది. కానీ యూట్యూబర్ దాని పేరుని 3 సార్లు చదివేస్తాడు. తర్వాత అక్కడేం జరుగుతుందో మీరే చూడండి. Ken. Ken. Nothing happened. Ken. 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 Ooh! ఆ బొమ్మ బట్టలకు మిస్టీరియస్గా నిప్పంటుకుంటుంది. వీడియోని 2 వైపుల నుంచి కవర్ చేశాడు. అతను దీన్ని ఫేక్ చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. కరెక్ట్గా 13 డేస్ తర్వాత అతనింట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అతను ఒక దయ్యాన్ని కాదు 2 దయ్యాల్ని రిలీజ్ చేసేశాడు. అసలు ఇదంతా నిజమేనా? ఒకవేళ ఇది నిజమే అయితే అతను పెద్ద డేంజర్లో ఉన్నట్టే. టూ చాలా ప్రాంతాల్లో చాలామందికి ఒక మిస్టీరియస్ క్రీచర్ కనిపించింది. వివిధ స్టేట్స్లో అదే క్రీచర్ మళ్ళీ మళ్ళీ కనిపించింది. కొంతమంది దాన్ని ఫొటోస్ కూడా తీశారు. ఈ ఫోటోలో అది మనిషిలాగా నడుచుకుంటూ వెళ్తోంది.
ఇంకోసారి అది నేల మీద కూర్చునుండగా ఒక టీనేజ్ అమ్మాయి ఫోటో తీసింది. చూడ్డానికి అది వోల్ఫ్ లాగా కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ ఈ క్రీచర్స్ని చాలా వెతికారు, కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఇదేమై ఉండొచ్చు? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.